ముందుంది ఎన్నికల సీజన్. ఇప్పటికే తెలంగాణలో పాలిటిక్స్ వేడెక్కడంతో అందుకు అనుగుణంగా అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారు కమ్యూనిస్టులు. 2 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూలంకషంగా చర్చించి ఇటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలోపేతంపైన దృష్టి పెడుతోంది. తెలంగాణలో బలోపేతంపై దృష్టి పెట్టిన సిపిఎం 2 రోజుల పాటు జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశాల్లో లోతుగా చర్చించింది. గడచిన 3 ఏళ్లలో రాష్ట్ర కమిటీ కార్యాచరణతో పాటు తమ్మినేని పాదయాత్రపై కూడా చర్చించారు. త్వరలో తమ్మినేని పదవీకాలం ముగుస్తుండటంతో తిరిగి ఆయన్నే ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు కమిటీ ఏర్పాటు మీద కూడా సుదీర్ఘ చర్చ జరిగింది. ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నల్గొండలో సిపిఎం 2 మహాసభలు జరగనున్నాయి. అయితే 30 సంఘటనలతో కలిపి ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ను జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపైనే సిపిఎం ఎక్కువగా ఫోకస్ చేయనుంది. దీనికోసం ఏప్రిల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు నేతలు. ఎజెండాగా చూసినప్పుడు ఇవాళ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెడుతున్న ఎజెండా 2 ముఖ్యమైన కార్పొరేట్ శక్తుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రైవేట్ విద్య, ప్రైవేట్ వైద్యం, ప్రైవేట్ వ్యవసాయం, ప్రైవేట్ పరిశ్రమలు, వీటికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని ముందుకు తీసుకురావాలి. ప్రభుత్వమే వీటిని నిర్వహించాలి, విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించాలి, సేద్యానికి సహాయం అందించాలి. ఈ విధానాలతో సిపిఐ పార్టీకి విభేదం ఉండే అవకాశమే లేదు. అయితే ఈ విధానం సాధించడానికి ఎవరెవరితో కలవాలనేది ఇప్పుడు ఎత్తుగడలు. బిఎల్ఎఫ్ లోని లెఫ్ట్ పార్టీలు కలిసి పనిచేయబోతున్నా ఒక్క సిపిఐ మాత్రం దూరంగా ఉంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. కలిసేందుకు సిపిఎం సానుకూలంగా ఉన్నా సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో కలిసి ముందుకెళ్లేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి భవిష్యత్ రాజకీయాలకు ఇప్పటి నుంచే బాటలు వేయాలనేది సిపిఎం ఆలోచనగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల్లో ఏదో ఓ పార్టీకి తోకగా మిగలటం కన్నా తనకుంటూ కొత్త బలాన్ని పెంచుకోవాలన్న భావంలో ఉంది. మరి ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.